ఏపీ పోలీసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తులుగా మారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బీజేపీ కోస్తాంధ్ర పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సోము వీర్రాజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరసనగండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు ఏపీలో ఓట్లు అడిగే అర్హత లేదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వనున్నారని తెలిపారు. అలాగే ఈ నెల 25వ తేదీన మాజీ ప్రధాన అటలీ బిహారీ జయంతిని పురస్కరించుకొని సుపరిపాలక దినోత్సవం జరుపుకున్నట్లు తెలిపారు. అధికారం వచ్చినటువంటి 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతానని చెప్పి అనేక సార్లు మాదిగ విక్రాంగులకు ముందుగా మాదిగ రిజర్వేషన్ పోరాట తరఫున ఈ అందరికీ మోసం చేసి మీరు మా మాదిగల మీద స్థాయిలో బిల్లు చేసుకున్నారో సమాజం మొత్తం తెలుసు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే చేసుకుంటా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు 59 కులాలకి అన్యాయం జరుగుతూ ఉందని ఇది సమాజం మొత్తం ఘోషిస్తుంది. మరి చేయడానికి వాళ్ళకి డబ్బులతో ఖర్చా? అధికారం వచ్చినటువంటి 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతానని చెప్పి అనేక సార్లు మాదిగ విక్రాంగులకు ముందుగా మాదిగ రిజర్వేషన్ పోరాట తరఫున ఈ అందరికీ మోసం చేసి మీరు మా మాదిగల మీద స్థాయిలో బిల్లు చేసుకున్నారో సమాజం మొత్తం తెలుసు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే చేసుకుంటా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు 59 కులాలకి అన్యాయం జరుగుతూ ఉందని ఇది సమాజం మొత్తం ఘోషిస్తుంది. మరి చేయడానికి వాళ్ళకి డబ్బులతో ఖర్చా? If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.